ఎంతో విశేషమైన శని త్రయోదశి రోజున ఎవరైతే ఇప్పుడు చెప్పిన వాటిని దానం చేస్తారో వారికి జీవితంలో కష్టాలు అనేవే రావు. అందుకే శని త్రయోదశి రోజున ఏం దానం చేయాలో చూద్దాం. శనివారం ఇంకా త్రయోదశి తిథి కలిసి వచ్చిన రోజును శని త్రయోదశి అంటారు. శని త్రయోదశి అంటే శనీశ్వరునికి ఎంతో ప్రీతి. శని భగవానుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు. శనీశ్వరుడు అంటే చాలామంది మనకు కష్టాలను కలిగించే దేవుడిగా భావిస్తారు. కానీ నిజానికి శనీశ్వరుడు చాలా మంచివాడు. అమ్మా నాన్నలంతటి ప్రేమను చూపించే అంతటి మంచి భగవంతుడు. అయితే శని భగవానుడు ఎవరైతే నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా జీవిస్తారో వారి వెంట ఎప్పుడూ కూడా ఉంటాడు. వారిని ప్రతి విషయంలో కూడా ప్రోత్సహిస్తారు. అలాగే ఎందరూ ఎన్ని అవమానాలు సృష్టించినా పట్టు విడవకుండా సాధించాలి అనుకున్నటువంటి పనులను ఎవరైతే మధ్యలో ఆపకుండా పూర్తి చేస్తారో వారికి ఎప్పుడూ శనీశ్వరుని అండ ఉంటుంది. ఇంకా ప్రతి సందర్భం, ప్రతి వ్యవహారంలో కూడా సమన్యాయం, సమధర్మం ఆచరించే వారికి శనిగ్రహం యొక్క అనుగ్రహం ఉంటుంది. శనీశ్వరుడు వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించదు. అయితే ఎవరైతే అవినీతితో, లంచగొండితనంతో, ఇంకా విభేదాలతో, ఎప్పుడూ ఇతరులపై ఆగ్రహంతో ఇతరులను దూషించుతూ ఉంటారో వారికి మాత్రం శనీశ్వరుడు తీవ్రమైన కష్టాలకు గురి చేస్తాడు. శనీశ్వరుడు అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి. మన ఆయుష్కి శనీశ్వరుడే కారకుడు. ఇంకా మన జాతకంలో ఎన్ని రాజయోగాలు ఉన్నా కానీ అవి అనుభవించాలి అంటే ఖచ్చితంగా కూడా శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి. స్త్రీలను గౌరవించే వారిని శనీశ్వరుడు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడు. అలాగే శనీశ్వరుడికి ఎవరైతే ధర్మబద్ధంగా జీవించుతారో వారికి ఎలాంటి కీడు చేయడు. శని త్రయోదశి అంటే శనివారం రోజు త్రయోదశి తిథి కలిగి ఉన్న రోజు. ఈరోజు స్వామివారికి నువ్వుల నూనెతో ఇంకా నల్లని వస్త్రం అభిషేకం చేస్తారో వారికి ఎప్పుడూ కూడా మంచి జరుగుతుంది. అయితే ఈ రోజున శనీశ్వరుని పేరు మీద ఎవరైతే ఇప్పుడు చెప్పిన వాటిని దానం చేస్తారో వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్య పరంగా కానీ, ఇంకా కోర్టు కేసులు, శత్రువులు, రుణ విముక్తి, ఇలా అన్నింటిలో కూడా ఉన్నటువంటి సమస్యలను దూరం చేస్తాడు శనీశ్వరుడు. అయితే శని త్రయోదశి రోజున శనీశ్వరునికి పూజ చేయించి ఆలయం నుంచి బయటికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి పేదవారికి మన శక్తి మేర ఆహారం రూపంలో కానీ, వస్త్ర రూపంలో కానీ, ధనం వస్తు రూపంలో, ఏ రూపంలో అయినా సరే శనీశ్వరుని పేరు మీద దాన ధర్మాలు చేయాలి. అయితే మనం చేసేటువంటి దాన ధర్మాలు పుచ్చుకునేటువంటి, అంటే స్వీకరించే వ్యక్తి తిరిగి దానిని ఉపయోగించే విధంగా ఉండాలి తప్ప ఏదో ఒకటి చేశాము అనే మొక్కుబడిగా చేయడం మంచిది కాదు. అలాగే అర్హత లేని వారికి దానం చేయడం కూడా మంచిది కాదు. ఇంకా చేసిన దానాన్ని గోప్యంగా ఉంచకుండా నలుగురి దగ్గర వెల్లడి చేస్తే కూడా ఎలాంటి ఫలితం ఉండదు. అందుకే నిరుపేదలకు, పశుపక్షాదులకు చేసేటువంటి దానం యొక్క పుణ్య ఫలితం ఎప్పుడూ కూడా మనకు దక్కుతుంది. మనం ఏ దానం చేసినా కానీ అది స్వీకరించే వ్యక్తికి ఏదో ఒక రూపంలో తిరిగి ఉపయోగపడేదే అయి ఉండాలి తప్ప చెప్పుకోవడానికి మాత్రమే చేసేటువంటి దానాలు ఎలాంటి ఫలితాన్ని కూడా ఇవ్వవు. ఎంతో విశేషమైన ఈ శని త్రయోదశి రోజున ఇంతకుముందు చెప్పిన వాటిని దాన ధర్మాలు చేస్తే శనీశ్వరుడు అన్ని విషయాలలో మనకు అండగా. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.